పెట్రోల్ డీజిల్ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్కి 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రాఫిట్ 75,000 కోట్లకు చేరుకోనుంది. క్రూడ్ ఆయిల్ సేకరణపై ఖర్చులు దిగిరావడంతో కంపెనీలు వచ్చే నెల నుంచే రేట్లు తగ్గించనున్నాయని తెలుస్తా ఉంది. సహజంగానే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆయిల్ కంపెనీలు లాభాలకు వస్తుంది, అంతే. లాభాలకు వచ్చి గిన్నె పైసలు మాకెందుకు రా అని తగ్గించుకుంటాయి అన్నట్టు. కేవలం ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే జరిగే కార్యక్రమం ఏదైనా ఉందంటే, ఇగో ఇది మనకు వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఎండలు ఎప్పుడు కాస్తాయి, సలు ఎప్పుడు పెడుతుంది అని తెలిసినట్టుగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అంటే ఎలక్షన్ రావాల్సి ఉంటుంది సార్. ఈ తగ్గుతాయి ఇంకో నెల అయితే సార్ గీతే ఏమన్నంటే అంతర్జాతీయంగా ముడి సమురు ధరలు పెరిగినాయి కాబట్టి ఇక్కడ ధర పెరిగిందో అని చెప్తారు. ఇదో ఇదో లింక్ బయటికి రాడా, అంతర్జాతీయం ఏందో ఇదంతా తెలియదు ఎవరికి, ఎవరికి తెలియదు. అంతర్జాతీయం అంటే వాడి ఇప్పుడు ఏమైంది బాబు పెట్రోల్ పోసుకునే కాడ, ఏమైంది బాబు మొన్న 95 ఉండే 100 అయింది అని అంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగిన సార్ అంటే ఇంటర్నేషనల్ ఈయన రాష్ట్రం దాటి ఆలోచన చేసుడే పెద్ద గగనం. ఈ ఇటువారు యాడ్కిన్ దేశం దేశం పోయి ఇంటర్నేషనల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏమో తిప్పి పోయి ఎప్పుడైనా అట్లా ఉంటది. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్లా ఇంకో మార్కెట్లా అనేది పక్కకు పెడితే ముడి సమురు ధరలు ఎప్పుడు కూడా పెద్ద ఫ్లక్చువేట్ ఏం కాలే. కానీ పెట్రోల్ ధర 100 రూపాయలు అవుతుంది. మాక్సిమం మీరు పెట్రోల్ ధర ఎంత చూసి ఉంటారు నాకు తెలిసి, పెట్రోల్ లీటర్ ఎంత ఉండే అన్న? 25-30 రూపాయలు ఉండొచ్చు. అంతకంటే తక్కువనే 12-13 రూపాయలు ఉన్నాయి. ఓకే ఓకే. పెట్రోల్ ధరలు మీరు మొదటగా పెట్రోల్ను కొన్నప్పుడు అంటే మీరు చూసినప్పుడు ఎంత ఉండే, ఎంత ఉండే బాయ్సాబ్ పెట్రోల్? ఇంకా కేసీఆర్ దిట్టుడైనా అరెస్ట్ చేసేది ఏమన్నా ఉందా? ఉదయం విచారణ కమిటీకి నిన్నే చైర్మన్ చేయాలి, విచారణ తర్వాత ఫస్ట్ లోపటే అంతటను ఓటరు. ఇంకా కేసీఆర్ కేసీఆర్ ఎవరు తిరుగుతారా, ఆయన పని అయిపోయింది. 50 రూపాయలు 32 రూపాయలు 50 రూపాయలు ఉండే 16 రూపాయలు ఉండే అంతే 12 రూపాయలు 12-16 45 అంతే ఉండే. ఎవరు చూసిన కాడికి వారు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు గంతే ఉండే నా పెట్రోల్ ధర చిన్న గంతే ఉండే పెట్రోల్ ధర గంతే ఉండే. అది కూడా అప్పుడు ఈ బండ్లు ఇక్కడ చేతక్ అవును చేతక్ బండ్లు అని ఆయిల్ పోయాలి బజాజ్ ఒకటి పావు ఆయిల్ పోసి ఉంటుండే ఓ ఆయిల్ పావు ఆయిల్ పోసి ఇది పోసి లేకపోతే ప్యాకెట్ పోసి పోతా ఉండే అప్పుడు గంతే ఉండే పెట్రోల్ ధరలు అయితే గవే 35-30-20-25 అంతే గింతే ఉంటుండే బజాజ్ చేతక్ బండి. పెళ్లి అయితే అత్తగారు చితక్ బండ్లు పెట్టేది అప్పుడు అవును. ముందేమో సైకిళ్ళు అట్లా సైకిల్ ఉండేనా అట్లా సైకిల్ అట్లా సైకిల్ ఫేమస్. ఇగో పిల్లగానోళ్ళు ఏం చెప్తారంటే సైకిల్ కడారు పెళ్లికి ఏం పెడతారు, 2 డిసిఎంలు పెడతారు. ఒక డిసిఎం సామాన్ వేసుకొస్తాను అవును, ఒక డిసిఎం ఏమో పిల్లల ఇంటి కాడ సామాన్ వేసుకొస్తాను, ఇంకో డిసిఎంలో వీళ్ళు తీసుకొని పోతారు. 2 డిసిఎంలు పెట్టి ఉసుక లారీలు అప్పుడు పెళ్లిలోకి పోతే ఉసుక లారీలు ఇవి ట్రాక్టర్లు ఎట్లా బండ్లు సైకిల్ గడియారము బడి బాసన్లు టైటాన్ వాచ్ ఉండాలి అట్లా సైకిల్ ఉండాలి అలగబోయేది. ఇంకా ఆ టైం అలగబోతే గొంగడి వేసుకుంటే మళ్ళీ అదొకటి రావాలి ఏదన్నోటి మళ్ళా అప్పుడు ఎందుకు అలగబోయినంటే నాకు టీవీ కావాలి, టీవీ అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ అడిగితే ఇంట్లో ఉండే టీవీ చిన్న టీవీ ఇట్లా షటర్ గుంజే టీవీ ఉంటుంది చిన్నది దూరదర్శన్. ఆ దూరదర్శన్ ఒకటే, దూరదర్శన్ లో కూడా చిత్రలారి ఇది ఎక్కడైనా శుక్రవారం వస్తే ఆలిఫ్ లైలా ఇవి సీరియల్ అప్పట్లో. అప్పుడు వాస్తవానికి నిర్మా అడ్వర్టైజ్మెంట్ వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అని వచ్చేది పాలలోని తెలుపు యాడ్స్ అని వచ్చేది అప్పట్లో. ఎటో బాయ్ మనం ఎట్కేని ఎటో పోయినాం పెట్రోల్ ధర కాకేళ్ళు అటు పోయినాం. ఇక తగ్గుతుందట వచ్చే నెలడా